ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఎలాంటి వైద్య పరీక్షలతో మనకున్న సమస్యను నిర్ధారించుకోవాలి అని ఈ వీడియోలో మనం కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయనేది చూద్దాం నమస్తే నేను డాక్టర్ లక్ష్మీ దీపక్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటలకి మన ఛానల్ నుంచి ఆరోగ్య సమస్యలు దానికి సంబంధించిన ఆహార వ్యవహారాలు ఇంకా ప్రత్యేకంగా హోమియోపతి వైద్యం గురించి అందిస్తాం ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్లో ఉండే లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కనపడుతున్న ఐ కార్డులో కానీ ఆ లింక్ డిస్ప్లే అవుతుంది ఆ వీడియోని కూడా చూడండి కోవిడ్ నైన్టీన్ ఈ కరోనా వైరస్ని మన శరీరంలో ఉందని నిర్ధారించడానికి నాలుగు రకాల పరీక్షల్ని సజెస్ట్ చేస్తారు అందులో మూడు రకాల పరీక్షలు సీరలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఒకటి ఇమేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒకటి సిటీ స్కాన్కి సంబంధించింది ఈ సిటీ స్కాన్కి సంబంధించి చివరిలో వివరిస్తాను ముందు మూడుగా ఉండే సీరలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సీరలాజికల్ ఇన్వెస్టిగేషన్స్లో రెండు రకాలు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీజెన్ డిటెక్షన్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీబాడీ డిటెక్షన్ అనే ఉంటుంది ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీజెన్ డిటెక్షన్లో మనం ఏం తెలుసుకుంటామంటే యాంటీజెన్ అంటే వైరస్ మీద ఉండే పదార్థం వైరస్ పైన లేయర్లో యాంటీజెన్ అనే ప్రోటీన్ ఉంటుంది దాన్ని డిటెక్ట్ చేయడం ద్వారా మన శరీరంలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు దీన్ని యాంటీజెన్ ర్యాపిడ్ కిట్ లేదా యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్ అని కూడా అంటారు ఇది చాలా తక్కువ సమయంలో వెంటనే రిజల్ట్ తెలుసుకోగలిగే టెస్ట్ ఈ శాంపుల్ ఎలా తీసుకుంటారంటే ముక్కు ద్వారా కానీ గొంతు ద్వారా కానీ శాంపుల్ని కలెక్ట్ చేస్తారు నేషనల్ ఆర్ త్రోట్ స్వాబ్ అని అంటారు రెస్పిరేటరీ ఆర్ అప్పర్ రెస్పిరేటరీ స్వాప్ కలెక్షన్ అని కూడా అంటారు ఇప్పుడు కలెక్ట్ చేసిన ఆ శాంపిల్ని ఒక రియేజెంట్ ద్వారా ఒక కెమికల్ రియేజెంట్ ద్వారా మిక్స్ చేయడం ద్వారా ఈ ప్రోటీన్ ఉందా లేదా తెలుస్తుంది అనమాట ఈ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీజెన్ డిటెక్షన్ అనేది కిట్ రూపంలో ఉంటుంది ఇది మనకి రెండు గీతలుగా వస్తే పాజిటివ్ అని ఒక గీతగా వస్తే నెగిటివ్ అని మనకి చెప్తారు అయితే ఈ టెస్ట్ అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది మొదటిది మీకు లక్షణాలు మొదలైన ఎన్ని రోజుల తర్వాత మీరు టెస్ట్కి వెళ్ళారు రెండవది వైరస్ తీవ్రత మీ శరీరంలో ఎంత శాతం ఉంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మూడవది ఎంత జాగ్రత్తగా శాంపిల్ కలెక్ట్ చేశారు అని నాలుగవది ఎంత నాణ్యమైన కిట్ అది వాడారు అన్న దాని మీద అలాగే ఐదవది ఆ కిట్లో వాడిన కెమికల్ రియేజెంట్ ఎంత క్వాలిటీగా తయారు చేయబడి ఉన్నది అన్న దాని మీద అలాగే ఎంత జాగ్రత్తగా పరీక్ష చేశారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఈ యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీని యాక్యురసీ అంటే ఖచ్చితంగా వైరస్ ఉందా లేదా అని చెప్పే యాక్యురసీ ముప్పై నాలుగు నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే ఉంది సరే ఇప్పుడు మీరు ఈ యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నారు మీకు నెగిటివ్ వచ్చింది అంటే మీ ఒంట్లో కరోనా వైరస్ లేదు అని చాలామంది అనుకుంటారు అదే ఈ టెస్ట్ వల్ల వచ్చిన ప్రాబ్లం చాలామంది ఈ నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ చూసుకొని ఒంట్లో ఏమీ లేదు అని అనుకుంటారు కానీ మీ ఒంట్లో లక్షణాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని గమనించుకోవాలి లక్షణాలు లేకుండా నెగిటివ్ వస్తే మాత్రమే మీరు సేఫ్గా ఉన్నట్టు ఒక్కొక్కసారి ఈ రిపోర్ట్ మీకు పాజిటివ్ వస్తుంది కానీ మీకు లక్షణాలు ఉండవు అలాంటప్పుడు మీకు కరోనా వైరస్ ఉంది అని భయపడకూడదు లక్షణాలు మీ ఒంటి మీద లేవు కాబట్టి ఒక వారం రోజులు టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందనుకొని ఒక వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి పల్సాక్సిమీటర్లో శాచురేషన్ చూసుకోవడం కానీ జ్వరం దగ్గు జలుబు లేదా వాసన తెలియకపోవడం రుచి తెలియకపోవడం ఇలాంటి లక్షణాలు ఏమన్నా మీ ఒంటి మీదకి వస్తున్నాయా లేదా అనేది విషయాన్ని గమనించుకోవాలి ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఇదే టెస్ట్ మీరు రిపీట్ చేసి చూస్తే అప్పుడు మ్యాక్సిమం నెగిటివ్ వస్తుంది అలా రాని పక్షంలో మీరు మళ్ళీ పాజిటివ్ వచ్చిన పక్షంలో సిమ్టమ్స్ లేకపోయినా జాగ్రత్తగా కరోనా వైరస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అలా ఈ యాంటీజెన్ కిట్స్లో పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే కరోనా వైరస్ని పోలిన హ్యూమన్ కరోనా వైరస్ అనే వేరే కాంపౌండెంట్స్ కూడా ఈ ఈ కిట్ ఒక్కొక్కసారి డిటెక్ట్ చేస్తుంది అందుకనే మనకి ఫాల్స్ పాజిటివ్ అని కూడా అంటారు అలాంటి రిజల్ట్ వస్తుంది మరి ఇంత తికమక్కగా ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు సజెస్ట్ చేస్తారు దీన్ని ఎందుకు జనాలు వాడుతున్నారని డౌట్ రావచ్చు ఒక్కొక్కసారి మీ ఒంటి మీద విపరీతమైన లక్షణాలు ఉన్నప్పుడు ఖరీదైన వేరే ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళేదానికంటే ఈ కిట్ ద్వారా దీన్ని నిర్ధారించి ట్రీట్మెంట్ చేయడం కోసం దీన్ని సజెస్ట్ చేస్తారు ఇప్పుడు రెండో చూద్దాం అది ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీబాడీ డిటెక్షన్ సో ఈ యాంటీబాడీ డిటెక్షన్ అనేది రక్త పరీక్ష మీ రక్తంలో కరోనా వైరస్ లోపలికి వచ్చిన తర్వాత దానికి సరిపడా అంటే దాని మీద ఫైట్ చేయడానికి మీ బాడీ కొన్ని యాంటీబాడీస్ని తయారు చేస్తారు అదే మనం మాట్లాడుకునే ఇమ్యూన్ వ్యవస్థ ఈ ఇమ్యూన్ వ్యవస్థ ఎంత బాగా యాంటీబాడీస్ తయారు చేసింది అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు అంటే ఇది మీ ఒంట్లో కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికంటే కూడా కరోనా వైరస్ మీ ఒంటి మీదకు వచ్చినా మీ శరీరం ఎంత బాగా తట్టుకోగలదు అన్న విషయాన్ని తెలుసుకో ఉపయోగపడుతుంది ఈ యాంటీబాడీ డిటెక్షన్ అనేది మీ వయసు మీరు తీసుకున్న న్యూట్రిషన్ అంటే మీరు తీసుకున్న ఆహారం మీకు ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు ఈ వైరస్ మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడారు మీ తత్వం ఎలాంటిది అంటే మీ శరీరం ఎంత బాగా రియాక్ట్ అవుతుంది ఎంత బాగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు టెస్ట్ చేయించుకున్నారు మీకు యాంటీబాడీస్ అనేది ఎక్కువగా చూపించింది మంచిదే అయితే మీకు ఖచ్చితంగా ఇంకొకసారి ఇన్ఫెక్షన్ రాదు అని చెప్ప చెప్పడానికి ఎక్కడ రికార్డ్ లేదు ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ఉండడం మీ శరీరంలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఒకవేళ మళ్ళీ కోవిడ్ మీ మీదకు వచ్చినా ఇంకో కోవిడ్ వైరస్ మీ మీదకు వచ్చినా మీ శరీరం తట్టుకోగలదు అన్న విషయాన్ని నిర్ధారించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మరి ఈ యాంటీబాడీ టెస్ట్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే మీరు వ్యాక్సిన్ చేయించుకున్నారనుకోండి లేదా ఆల్రెడీ మీ ఒంట్లో కరోనా వైరస్ వచ్చిందనుకోండి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారనుకోండి మీ బాడీలో యాంటీబాడీస్ ఎంత బాగా ప్రొడ్యూస్ అయ్యాయి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దీని ద్వారా వ్యాక్సిన్ యొక్క పవర్ని లేదా వ్యాక్సిన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ యాంటీబాడీ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు ఇక మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువ యాక్యురసీ అంటే నైంటీ ప్లస్ యాక్యురేసీ ఉన్న టెస్ట్ని ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమెరైజ్ చైన్ రియాక్షన్ అని అంటారు ఈ పరీక్షని గోల్డ్ స్ట్రాండ్ టెస్ట్ ఫర్ కరోనా వైరస్ లేదా కోవిడ్ నైన్టీన్ డిసీజ్ అని చెప్తారు ఎందుకనంటే ఇది కూడా ముక్కు ద్వారా కానీ గొంతు ద్వారా కానీ స్వాబ్ కలెక్ట్ చేస్తారు దీన్ని చాలా జాగ్రత్తగా కెమికల్ రియేజెంట్లో అన్నిటిని డిఫరెన్షియేట్ చేసి అంటే ఆ కలెక్ట్ చేసిన మెటీరియల్లో ఉన్న అన్నిటినీ డిఫరెన్షియేట్ చేసి ఖచ్చితంగా ఆరణ్య మాత్రమే బయటికి తీసుకురాగలుగుతారు కానీ ఈ ఆరణ్యే మన శరీరంలోంచి మన శరీరంలోంచి శాంపుల్ తీయడం ద్వారా వాళ్ళు తీసి సపరేట్ చేసిన ఆరణ్యే మన అరణ్య అంటే హోస్ట్ ఆరణ్య వైరస్ అరణ్య రెండింటిని కలిగి ఉంటుంది మళ్ళీ చాలా వ్యయ ప్రయాసాలు కూడి మన అరణ్యని వైరస్ అరణ్యని సపరేట్ చేయగలుగుతుంది ఇప్పుడు ఈ వైరస్ ఆర్ఎన్ఏని రివర్స్ ట్రాన్స్క్రైబ్ చేసి దీన్ని డిఎన్ఏగా మారుస్తారు అలా డిఎన్ఏగా మార్చినప్పుడు వైరస్ పార్టికల్ ఏది హోస్ట్ పార్టికల్ ఏది అంటే మనిషికి సంబంధించిన పార్టికల్ ఏది వైరస్కి సంబంధించిన పార్టికల్ ఏది అనేది తెలిసిపోతుంది ఇప్పుడు కలెక్ట్ చేసిన డిఎన్ఏని ఆర్టీపీసీఆర్ అంటే వైరల్ డిఎన్ఏని ఆర్టీపీసీఆర్ మెషిన్లో పెడతారు ఈ మెషిన్లో వివిధ వివిధ రకాల టెంపరేచర్స్కి అంటే ఆ డిఎన్ఏకి ఫేవరబుల్గా ఉండే టెంపరేచర్స్ని అటైన్ చేసి ఎగ్జాక్ట్గా దానికి ఫేవరబుల్ అంటే వైరల్ డిఎన్ఏకి ఫేవరబుల్ అట్మాస్ఫియర్ తయారైన తర్వాత ఆ డిఎన్ఏ వైరల్ డిఎన్ఏ కాపీస్ తయారు చేస్తారు అంటే ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏలు రెండు నుంచి నాలుగు నాలుగు నుంచి ఎనిమిది అలా దాదాపుగా చాలా రకాల కాపీస్ని తయారు చేస్తారు ఒక సాధారణ ఆర్టీపీసీఆర్ మిషన్ ఇందాక నేను చెప్పిన రెండు నాలుగు ఎనిమిది లెక్క ప్రకారం ముప్పై ఐదు సైకిల్స్ వాడి అనేక రకాల కాపీస్ తయారు చేస్తారు అనేది అంచనా ఇంత కాంప్లికేటెడ్గా ఇంత డీటెయిల్డ్గా ఈ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దీని యాక్యురేసీ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మీ ఒంట్లో లక్షణాలు ఉన్నాయి వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే మాక్సిమం పాజిటివ్ రిజల్టే వస్తుంది లేదు మీ చుట్టుపక్కల ఎవరైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారు లేదా మీ ఇంట్లోనే ఎవరో ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారు మీకు డౌట్ వచ్చింది నేను కూడా ఇన్ఫెక్ట్ అవుతానేమో నేను కూడా ఇన్ఫెక్ట్ అయ్యానేమో తెలుసుకోవడానికి అప్పుడు మీరు ఈ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుంటే మీకు ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది లేదు ఒక వారం పది రోజులు అయిన తర్వాత లక్షణాలు ఏమి లేకపోయినా మీరు టెస్ట్ చేయించుకున్నారనుకోండి ఒక్కొక్కసారి అది డిటెక్ట్ చేయదు ఎందుకంటే వైరస్ మీ ఒంట్లో యాక్టివ్గా రిప్లిగేట్ అవుతూ దాని యాక్టివిటీని చూపిస్తున్నప్పుడు మాత్రం మాత్రమే ఆర్టీపీసీఆర్ అనేది డిటెక్ట్ చేస్తుంది వైరస్ని డిటెక్ట్ చేస్తుంది సో ఈ మూడు అంటే ర్యాపిడ్ టెస్ట్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీజెన్ డిటెక్షన్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాంటీబాడీ డిటెక్షన్ అలాగే ఆర్టీపీసీఆర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నాలుగోది చాలా వరకు దీన్ని కూడా ఇంపార్టెంట్గానే కన్సిడర్ చేస్తారు ఇమేజింగ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిటీ స్కాన్ చెస్ట్ ఒకటి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైనా మీకు ఈ సిటీ స్కాన్ చెస్ట్ చేయించుకోమని పంపిస్తే వారికి దీని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పినప్పుడు మీరు ఈ స్కాన్కి వెళ్ళి దాన్ని నిర్ధారించుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కొంతమంది దీని గురించి అవగాహన లేకపోయినా డబ్బులు పెట్టి చేయించుకోగలం కాబట్టి సిటీ స్కాన్కి వెళ్ళిపోయి దాంట్లో వన్ ను టూ నెంబర్ చూడంగానే కూడా లేకపోతే కోరాయిడ్స్ అని కానీ కోవిడ్ నైన్టీన్ కానీ చూడగానే కూడా కంగారు పడిపోతారు అలాంటివి చేయకండి ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మీరు ఇన్వెస్టిగేషన్స్ అనేవి తీసుకోండి సిటీ స్కాన్ ద్వారా మీ ఒంట్లో వైరస్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఒక స్కోరింగ్ అనేది ఇచ్చారనమాట దాన్ని కోరాడ్స్ అంటారు కోరాడ్స్ అంటే కరోనా వైరస్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ ఈ కరోనా వైరస్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ ఆరు భాగాలుగా విభజించబడింది కోరాడ్స్ వన్ అంటే ఎటువంటి సమస్య మీ ఒంట్లో లేదు అని అంటే కరోనా వైరస్కి సంబంధించి కోరాట్స్ టూ అంటే మీ ఒంట్లో ఇన్ఫెక్షన్ ఉంది కానీ అది కరోనా వైరస్కి లేదా కోవిడ్కి సంబంధించింది కాదు అని ఇక మూడవది ఇంటర్మీడియట్ అని ఇస్తారు ఇంటర్మీడియట్ అని అంటే ఏంటంటే మీ ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంటే మీ ఛాతిలో ఉన్న ఇన్ఫెక్షన్ కరోనా వైరస్దో కాదో తెలియకుండా ఉంది అని చెప్తారు ఇలాంటి టైంలో మీకు ర్యాపిడ్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ సజెస్ట్ చేస్తారు ఇక కొరాట్స్ ఫోర్ కొరాట్స్ నాలుగనంటే దీన్ని హై అంటారు అంటే ఎక్కువ శాతం మీకు కోవిడ్ ఉంది మీ ఒంట్లో కోవిడ్ ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంది అని చెప్పడం అనమాట అలాగే కోరాట్స్ ఫైవ్ దిస్ ఈజ్ కాల్డ్ వెరీ హై దీన్ని టిపికల్ కోవిడ్ నైన్టీన్ కేసు అంటారు మీరు వేరే ఏ డయాగ్నోసిస్కి వెళ్ళవసరం లేదు మీకు ఖచ్చితంగా కరోనా ఉంది ట్రీట్మెంట్ తీసుకొని సజెస్ట్ చేయడం అలాగే కోరాట్ సిక్స్ అని అంటే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని కూడా అవసరం లేదు మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరం అని చెప్పడం సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి దేనికి ఏది అవసరం అనే అవగాహన మీరు కలిగించుకొని మీరు క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ మీద ఒక అవగాహన కలిగి ఉండడం అనేది ఎప్పుడన్నా సరే వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏది అవసరం మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఎలాంటి టెస్ట్కి వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోండి మీకు ఇంకా డౌట్గా ఉంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి ఏంటి అని చాలామంది ఫిజీషియన్స్ మీకు అవైలబుల్గా ఉంటారు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకోండి మీరు సొంతగా టెస్ట్ చేయించుకొని దాంట్లో నెగిటివో పాజిటివో వస్తే మీకు నచ్చినట్టుగా డిసిషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసేసుకోవడం కానీ కంగారు పడిపోయి హాస్పిటల్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోవడం కానీ చేయని అవసరం లేదు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టు ట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీరు ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నావ్